Thank you.
سيدي سيدي سيدي
సత్యాత్మునై భక్తవత్సలుని స్మరించుచు ఆనందముగా నిన్నవారులే. అన్ని విషయాలు తెలియదు కావున మనం అందరం అచ్చడికి పోవడం రాను.
Thank you.
Thank you.
ಅಂತ ತಿಳಿಪಿನ
I'm
కాశీ క్షేత్రమందు విజయ సింగను క్షత్రియునింట జన్మించి ఆనంద భైరవుండను నామంబుతో ధర్మంబు దప్పక జనకుని వలయ రాజ్యంబు పాలింపుచుండను. నరిన సంభవ నీవు దక్షిణమున విశ్వాత్మకుండను విశ్వబ్రాహ్మణుని అద్వయైన మాయామేయను గర్భంబున జన్మించి బ్రహ్మానందుడు సాధు రూపంబు చే దివ్య స్థలమునందు బ్రహ్మజ్ఞానివైయుండు ప్రబలముగను ఇంకనే నెట్టు అవతార విదుగొరిమము. ఈ బ్రహ్మ దక్షిణ దేశమున విశ్వాత్మకుండను విశ్వబ్రాహ్మణుని ఎంట మాయామేయను తన అతివయైన ఆ సతీమణికి నీవు జన్మించి బ్రహ్మజ్ఞానివై బ్రహ్మానందుడవై అన్నాజయన నామత్వం నామద్వయం చేత బ్రహ్మజ్ఞానివై లోకములు తిరుగుచు బ్రహ్మజ్ఞానము దివ్యక్షేత్రము తిరుగుచుంది. భూదేవి మరియు నేను ప్రకృతమాంబ పవిత్ర గర్భంబునందు అవని భార నివారణార్థముగా నేను బ్రహ్మాండపుర నివాసి అయిన పరిపూర్ణయాచార్య ధర్మపత్నియకు ప్రకృత మాంబ గర్భంబున జన్మించి వీరంబట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మంబను నామత్రయంబులచే స్థానత్రయంబులను తిరుగుచు అజ్ఞానాంధకార కూపమునంబడి పరితపించుచుండడి మానవులకు బ్రహ్మజ్ఞానోపదేశంబు చేయుచు పతితులను పావనులుగా చేసను. ఇంటివా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరైత అవతారుండవు నీ మాయ ఎవరి ధర్మం ఏ రూపములెత్తి ఎచ్చట ఏ రూపం చేయదు అది అంతయు నీకే తెలియన మాత్రం. ఓయి ఇంద్ర సూర్యులారా నారాయణ నీ నామము పరింతు నారాయణ అజరుద్రాదుల కందని మంత్రము అజరుద్రాదుల కందని మంత్రము మూర్తులకే తెలియని దివ్య మంత్రం భజింతు నారాయణ నీ నామము పరింతు నారాయణ ఎనుగొని నాలుగు లక్ష జీవులను కాపాడే నారాయణుండవు నీవే భజింతు నారాయణ నీ నామము పరింతు నారాయణ రామనామే మన
I'm not afraid to die.
విశ్వబ్రాహ్మణ కుటుంబమున జన్మించి ఈ గోవిందన్మయ నామంబు చే వృద్ధి నందుచుండుము నేను అచ్చటికి వచ్చి నిన్ను గ్రహించను సదయ హృదయ భగవాను పడుసు పోరాడు అయిండు లగ్గం ఈడికి వచ్చిండు ఈ పోరాడు దళ్ళు దునుకుతాండు గోడలు దునుకుతాండు అని చెప్పి మా అయ్యవ దొరకబట్టి నన్ను అద్దే అవ్వా పెళ్లి అద్దే నాకు పేరంట మధ్య అంటే ఇల్లే ఎప్పుడే పెళ్లి దొరికింది నువ్వేనా పెళ్లి వద్దయ్యో వర కష్టం వద్దే అవ్వా అద్దే పెళ్లి అద్దే పేరంట మధ్య అంటే మామూలుగా ఒక్కొక్కసారి కసర బండి మీద ఒకసారి ట్రాక్టర్ మీద ఒకసారి జీపు మీద ఒకసారి సైకిల్ మీద తాపక ఊరుకు తీసుకపోతాంది అంటే ఉండకపోగట్టే పోరడు దాని దొరుకుతాడు ఒకటో పిల్లలు దొత్తినే కన్నులే అమ్మా రెండో పిల్లలు దొత్తినే
ఒకటో పిల్లని చూసినా చూసినావు అది ఒంటి కన్నుది ఎక్కడ నేను గింత అందంగా ఉన్నాను చూస్తేనే కన్ను కొడతానని నేను అనుకున్నాను ఒక నాకు కాదు అందరు కొడతాను ఇది ఒంటి కన్నుది ఇది గుడ్డిది అనుకున్నా ఇక రెండో పిల్లని చూసిన రెండో పిల్ల మొత్తం రేసి కట్టే పొద్దున దాకా నన్ను తాత్తే పొద్దు కూపంగా నేను దాన్ని చాలా ఆరైందంటే పాపలను రేసి కట్టాలి అనుకున్నా మూడో పిల్ల చూసిన కోరికి మొత్తం ముక్కు శివుడే ఈ శివుడి కోర నేనేడా చేసుకుంటా అనుకున్నా నాలుగో పిల్ల దగ్గరికి లేక అది నచ్చినట్టు నచ్చినట్టు మాట్లాడతాను ఈ నాలుగో పిల్ల అద్దు నచ్చి ముక్కులు అద్దు అనుకున్నా ఐదో పిల్లను చూస్తే అది ఐదనిగానే అవ్వా ఆరో పిల్లలు చూస్తే అది ఆడిగానే అవ్వా అది అయింది కాదు చిన్నప్పుడు పెద్ద కానిపిల్ల నాకెందుకు ఈ ఆరో పిల్ల దగ్గరికి అయినా అది ఆడిది కాదు మనము కోడు కాదు ఈ ఆడి మొగలు కాదు నేనేడా చేసుకుంటా అనుకున్నా ఏడో పిల్ల దగ్గరికి అయినా ఏడో పిల్ల ఏడుపు కొట్టుది మొత్తం ఎప్పటికీ ఏడుతానే ఉండేది సంసారం వేసినట్టు ఉంటదని ఎనిమిదో పిల్ల దగ్గరికి అయినా నచ్చింది ఎనిమిదో నచ్చలే అవో ఇంత బాగా మంది ఉన్నారు ఎనిమిదో పిల్ల దగ్గరికి అయినా ఇంటి పక్క పొండోలు ఇంటి ముందటోళ్ళ దగ్గరికి ఈ పిల్ల మంచిదేనా ఓ పిల్ల దానికి ఏడుపు రోగం ఉండదు అనవాళ్ళు ఏడో పిల్ల ఏడుపు కొట్టింది ఎనిమిదో పిల్ల ఏడుపు రోగంది తొమ్మిదో పిల్లను చూస్తే పది మందిని చూసిన తొమ్మిదో పిల్లని చూసేసరికి దానికి ముందట లేవు దవడలేవు కిండి లేవు మీది లేవు ఏదో సండే స్పెషల్ గా మటన్ చికెన్ తెచ్చుకొని తిన్నావు రావే పిల్లలు అంటే తినేటట్టు లేదు ఇది తొరి అద్దా అనుకున్నా పదో పిల్ల దగ్గరికి అయినా నచ్చింది ఏదో నచ్చలే పాసు వల్ల అది లేతే ముఖం కడతో లేదో ఇవో గంట కట్టపడ్డా ఇక పదకొండో పిల్ల దొరికింది వాయి దొరికిందా పదకొండో పిల్ల నగ్మ లాంటి నడుము సౌందర్యం లాంటి చక్కదనం అబ్బాయి ఏమున్నది అనుకున్నా బయటకి ఇక చేసుకున్నాను లగ్గం ఇక లగ్గం చేసుకొని మంచిగా కరీంనగర్ డ్యామ్ పక్కకు మానేరు డ్యామ్ పక్కకు అదే పార్క్ ఉన్న ఉజ్జాల పార్క్ పార్క్ లో కూర్చున్నాం పార్క్ లో కూర్చుండి మంచిగా ఓ రెండు మూడు రోజులకు పెరిగాం ఓకే నాకెందుకో చిన్నగా డౌట్ వచ్చింది డౌట్ వచ్చినాక పెళ్ళమా నువ్వు నేను లగ్గం చేసుకున్నావు చిన్నగా చిన్నగా డౌట్ వచ్చింది ఏంటండి ఏం డౌట్ అండి అని బట్టి మళ్ళీ చెప్తా నువ్వు పెళ్ళి పెళ్లి కాకముందు ఎవరైనా ప్రేమించినవా అని అడిగిన నా డౌట్ అయ్యో గదేం డౌట్ అయ్యా అంటే నేను నిలిచిపెట్టేటోళ్ళు కాదు తాళి కట్టిన నేను ఉంచుకుంటా అంటే ఆగండి నేను లెక్క పెట్టి చెప్తా అంటాను Yeah.
స్వామి పరమేశ్వర భక్తవత్సల పుత్రులు లేని ఈ జన్మము నుండి సంతానమునకై పరితపించుచున్న ఈ దీనులను కరుణించుము దేవా కరుణించు. స్వామి సౌయమేంద్ర తమ పాదంబల కిరే ప్రణంబు కటాక్షించుడు ఇష్టఫల సిద్ధి రస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు. స్వామి మాకంతటి ప్రాప్తము కలదా మీ బోటి మహానుభావులు మీ బోటి మహానుభావుల వాక్కులు విత్తా కావు కదా. రిట్టయ్యలేయగను మీరలా ఆచరించవలసిన విధులు ఆచరించిన రిట్టయ్యలేయగను తప్పక ఫలంబు కలుగును. ఓహో దంపతులారా, మీరలు ఈ విధంబుగా పరితపించడం కారణమేమి? మహానుభావ మాకు పుత్రులు లేక దివ్యక్షేత్రములు కాశీ గయా దివ్యక్షేత్రములు తిరుగుతూ వస్తుంటుంది. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. స్వామి మాకంతటి ప్రాప్తము గలదా మీ బోటి మహానుభావుల వాక్కులు విత్త కావు కదా. మహాత్ముల వాక్యములు రిత్తయ్యలేయను, మీరలా ఆచరించవలసిన విధిలా ఆచరించిన తప్పక మీకు పుత్ర ఫలంబు కలుగును. స్వామి అది ఎప్పుడో తెలుపు. చెల్లె
Yeah.
అయినను పుత్ర సంతానము కలగదాయను కదా. ఇంకా నువ్వు ఏ వ్రతములైనను అన్న దానములైనను ఇంకా ఇతర ఏమైనా చేయవలసి ఉండదా? తెలుపు స్వామి. కలిగి నీటు చింత చేయమరక సంతయు లాభము అలపూర్వ బలనేమి చేసిన గలతో నీ మదలు ఏమి వ్రతంబులు చేసిన ఫలముందేమి ఏమి చేయునది లేమనిపుడు. కలికి సఖీ మేడం ఏదా దుర్వాసన ఫలము చేసి వినదా? నేను బొడ్డు రాశీ యాత్రలు పోదాము పుత్రుల పడగలము లేని చోయని అటులనే పోదాము పదుడి
కూర్చుందో స్వామి
ఈ పరమేశ్వరుని వరప్రసాదము మనకు ఫలించను. ఇతని సౌందర్యము ఏమనవచ్చును? ఇదిగో ఈ బాలుని వీక్షించు స్వామి. నేను పరలోకం చేయగే సమయం వచ్చినది. ఇక నేను బ్రతకదాను. ఇది హృదయవాక్యం అందుకున్నవాడు. అయ్యో నాథా నాథా నాథా, కొట్టు రాళ్ళను నిన్ను నమ్మి కొల దుఃఖదనాన్ని పొంగి పోతి గాని కడకు నా బ్రతుకి తుల గంగ పాలు లేచితే ఈశ్వర మనసు Ah!
ಪುರಮು ಮಾದಿ ಚಾರು ಪರಿಪೂರ್ಣ
దేవాసన మగు విశ్వబ్రాహ్మణు పుత్ర సంతానము కొరకై కాశీ క్షేత్రమునందు గల కాశీ విశ్వేశ్వర స్వామిని సేవించుకుని వచ్చేసరికి ఈ భాగం ఈ జన్మ భాగం. కానీ మరుక్షణమే దీని తండ్రి శివజీ వచ్చే సిద్ధిని పొందుతుంది. పతిలేని నేను బ్రతకతాను, నేను కూడా వారితో పాటే శివజీ వచ్చే సిద్ధిని పొందదలుచుకుంది. కానీ పసివాడైన ఈ భారుణ్ణి ఏమి చేయదని అని చింతించుకుంటుంది. ఇంతలో భగవంతుడు స్వరూపం వల్ల తాము వరదించింది. ఇదిగో ఈ భారుని కలుపుని నా మనో వాంచ తీర్చుకుని భగవానుడే భక్తవత్సలుడే కానీ దేవకాండ గారు ఏమి నా అదృష్ట విశేషం ఈ భార్య ఇది ఎండాకాలం కదా, మొన్న మొన్న ఇటు పక్క పొండి సీరలకు గాలం పట్టుకొని పోయిన పెద్ద గాలం పట్టుకొని పోయిన అయితే పొద్దున్న ఆక కూసుంటే 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 మూడే చేపలు పడ్డాయి. మూడే మూడు చేపలు పడ్డాయి. ఒకటి ఏమో జెల్ల, ఒకటి ఏమో పాపెర, ఇంకొకటి ఏమో మొట్ట పడ్డది. ఇక మొట్ట పడ్డాక మూడు చేపలను మా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళినా ఏమైనా ఉన్నావా అంటే ఉన్నాండి చెప్పండి చెప్పండి అని కూడా గట 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 అనుకుతుంది నా పిల్లలు చెప్పండి అని అన్నది. ఇగో మూడు చేపలు తెచ్చిన పొద్దున్న దాకా కట్టపడితే మూడే మూడు పడ్డాయి. ఈ మూడింటిని మంచిగా రాకి ఉప్పేసి బియ్యపిండి వేసి తెల్లగా మంచిగా రాకిన తర్వాత పావుకీల నూనె పోసి ఫస్ట్ క్లాస్ అన్నారు పిల్లలు అని చెప్పిన. ఓ నా పిల్లమంటే అని తెలుసా, పావుకీల నూనె కాదు మొగడా,
అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అంటున్నాను వాటికే. నీకంటే ఎక్కువ అబ్బ నా పెళ్ళం నా మీద ఎంత పవరమో పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండవు అంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అంటున్నాను వాటికే. ఇక మంచిగా అయితే అంటుకదా అన్న స్నానం చేసిన మెల్లమెల్ల మెల్లమెల్ల ఎలగటూరు తిరుపతి గౌడ దగ్గరికి పోయిన తెల్లగాలు కావుతా ఇక్కడ నుంచి తిరుపతి గౌడ దగ్గరికి పోయిన ఎలగటూరు పోయిన మంచి బింకి చిన్న బింకే కానీ చిన్నగా ఎక్కలే పరుగుదాడా మరి పరుగుదాడో ఇక మన ఈట అయితే పెట్టింది ఏ కాదు పోసిండో వాడు అయితే ఇక మెల్లగా కళ్ళు తాగిన ఇంటికి వచ్చిన గమగమ గమగమ వాసన అత్తంది చేపల కూర మూత తీసి ఉన్నది పెళ్ళమంటే చేపలు లేని మంచి కూసుండి ఇట్లా కూసున్నాక మెల్లగా మూత తీసి చూసేదానికి ఒక్కటే ఒక చేప ఉన్నగుల్లా అగో నేను తెచ్చిన మూడు చేపలు చేపలన్నీ ఏమైనాయో పెళ్ళవాడిని నేను అడిగితే ఏమండి ఏమండి మీరు పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండం అంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండిన మరి రుచి ఎట్లుంటుందో దీని టేస్ట్ అని ఒకటి చూసింది ఒకటి టేస్ట్ చూసిన మరి ఇంకా రెండు వేయాలన్న ఏమండి ఏమండి ఎట్లయినా నువ్వు నేను కూసుంటావు నీకు ఒకటి నాకు ఒకటి అత్తది కదా నా అంతుంది నేను తిన్నా అన్నవాటి ఒకటి రుచి చూసింది ఒకటి దాని అంతు తిన్నది మరి నన్ను విడిచిపెట్టి నువ్వు ఎట్లా తిన్నవేసి నువ్వు ఎట్లా తిన్నవే అనన్న ఏమున్నదండి ఇట్లా మూత తీసిన చేతుల పట్టిన ఆ బుక్ వేసిన అని అన్నది ఆయనతో మూడో సాప కూడా లేకుండా నడుపు నాకు పురుషు మిగిలింది అయ్యా శుభం బాగా తామెవరు ఎదురికి పోవచ్చుంటే ఇక్కడికి రావటం లేదో తెలుపు అయ్యా పాపాన్ని మాట్లాడచ్చు నా పేరు వీరభోజాచార్యులు నా నామ మా దియ్య ధర్మపత్ని వీరబాబ అమ్మ పుత్ర సంతానం కొరకై కాశీ యాత్రలు గయ ఎన్నో యాత్రలు తిరిగి ఇచ్చడికి వచ్చి తెలుసు తెల్లవారి వెళ్ళిపోయేవారు ఇంకా తొందర ఇంకా తొందర కొంతకాలమైన తరువాత పోదురు సంశయము సంతోషము కొడువ అయ్యా మీరు కొంతకాలము ఇక్కడనే ఉండు మీకు కొడువ ఉండవు స్వామి అటువంటి స్వామి అందులోనే ఉండవారు మీ యొక్క శిబిరంగులను మెచ్చి చాలా సంతోషించింది ఈ బారుని గాయకుడి పోండు
స్వామి అయ్యా ఈ బాలుడు మీ వద్ద ఏ విధంగా కలిగాడు బ్రహ్మాండ పునర్నివాసం గారు పరిపూర్ణ గారి వారికి పరిపూర్ణాచారి ప్రకృతమాంగా వారి ఎన్నో కాశీయాత్ర చేయగా కాశీనాథుని అనుగ్రహమున కాశీనాథుని అనుగ్రహమున వారిని నడుచుకుండగా ఈ బాలు జన్మించారు పరిపూర్ణాచారి పరలోకగతులైన పదివేలు బ్రతికేందు కానీ ఆమె కూడా పరలోకములకే ఈతడి బాలుడు 6 మాసం కూడా అయ్యాడు ఈతను పోషణ ఎటువంటి మీ యొక్క శుభలంబులను మెచ్చి ఈ బాలుని మీ ప్రసంగించండి ఈతని పేరు వీరంపుత్రయ్య అని నామకరణం చేయండి ఈతడు సామాన్య మానవుడని ఎంతవరకు జగదోదరణకై దీన దినోదరణకై అవతరించిన రాజనారాయణుడు కానీ వేరొకడు కాదు ఈతడు సామాన్య మానవుడని ఎంతవరకు ఇక వేరు స్వామి స్వామి అటువంటి కుమారా ఏమి కోరిక కలిగినదో తెలుపు Thank you.
విద్యలు తప్ప ఇక వేరే చింతలో ఉండినా నీకు విద్య ఎత్తువచ్చు. ఓ పిల్లగా, ఓ పిల్లగా, ఇప్పటి పాటల గీత పెద్ద పెరిగాడు. అన్ని ఆటలు నేర్చినావా, అన్ని విద్యలు నేర్చినావా? అవును. చిర్రగోని ఆడతదా నీకు? చిర్రగోని ఆడతదా? మరి క్రికెట్ ఆడతదా? మరి సీజన్ గోల్ ఆడతదా? ఆడతదా? ఉన్నాయా జేబుల? ఆడుకుందామా? నేర్చుకోలేదా? అయ్యో మేము కూడా తెచ్చుకోవాలి. అంటే అన్ని విద్యలు నేర్చిన గురువు దగ్గర. సరే అమ్మ, నేను కోరిక ఉన్నది, నీ యొక్క కోరిక నెరవేర్చమని తండ్రితో పాటు నేను కూడా శివజీవ ఐక్యం ముందటి దానని నీ మీది బ్రాంచితే ప్రాణంబులు నిలుపుకుంటే దాన్ని. నీ తండ్రి లేకుండా వంశం నీ వలన వంశం వృద్ధి చెందునని నన్ను రక్షించు అనుకుంటుంది. నన్ను అధోగతి పాలు చేసేదవా. అమ్మా, ఈ దేహము మగరాజింతియమయమను గోచగనగు ఈ తరువులు స్థిరములు, ఈ మూడులు అజ్ఞానులు, ఈ దేహములు స్థిరమని నమ్మి ఈశ్వత్రేములనే మోహపాశములచే బాధింపబడుచు పరమాత్మంబులనే వెలుగును గనలేక మరల మరల పుట్టుచు గిట్టుచు నరకమనుభవింతురు. నన్నదే మార్గమున నుండుమని ఎదవా తల్లి. నడదేరెడి మార్గమేదో బలలో నాతో దానిని క్రమముగా కడుము కలిగినగా కాజ రూపా
మార్గం ఏదో నాతో విన్నవించు. తల్లి పద్మాసనంబు పై కూర్చుండి పవనంబు కన్న నెక్కుడుగా పరింగిడు మనంబున పరింగిడనీయక ఆ మనంబున విద్యుల్లేక ఎందు లెంబు చేసిన చిన్మయారూపుడైన శ్రీగురుమూర్తి కారణపడు పిమ్మట అజ్ఞానంబనడి నువ్వులను శ్రీగురుమూర్తి నామోచ్చరంబున కల్వంబున మర్దించి జ్ఞానంబని అని నూనెను తీసి కనిపుట్టి అనే ప్రమిద ఎందు నూనెను పోసి జీవభ్రాంతి అనడు వత్తిని వేసి నిర్వికారంబనకు నగ్ని చేయి వత్తిని వెలిగించిన యా కోటి సూర్యప్రకాశంబులో చేరి అచలంబను ఆనందవారధిలో మునిగి తరించగలవు. వింటి వా తల్లి. కుమారా, మా పూర్వ పుణ్య ఫలంబున నీవు పుత్రునిగా జన్మించింది, నిన్నేమని కొనియాడును? నిన్ను 6 మాసములు పెంచిన ఆ అతిమునియే నీ మహత్యం బెరంగించాడు. కానీ మా దురదృష్టవశాత్తు పుత్రభ్రాంతిలో పడి మరచియుంటుంది తండ్రి. అమ్మా, నీకు ఒక 5 నిమిషములు గడియ ఇస్తున్నాను. నేత్రములు మూసుకుని నవీనంగా మనసు ఆహ్లాదించుకో. నిన్ను తిలకించ నా నేత్రములు చాలకున్నవి. నీ విశ్వరూపము చాలించి సౌమ్య రూపము దాల్చు. ఆది మధ్యాంతర రవిత అనంతావతార, నిన్ను తిలకించ నా నేత్రంబులు చాలకున్నవి, ఇక నీ విశ్వరూపము చాలించి సౌమ్య రూపము దాల్చి నీ దాసురాలను నన్ను రక్షించుము దేవా, రక్షించుము. అలాగే తల్లి, అలాగే. ఎందుకు
ಮಲ್ಲ ಮಲ್ಲ ಹತ್ರ.